verbal communication, language, appropriate vocabulary. The vocabulary should be appropriate for the class level. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక వొకాబులరీని యూజ్ చేసేటప్పుడు అది వారికి తగినంత విధంగా మనం వొకాబులరీని యూజ్ చేస్తున్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలన్నమాట. సో వాళ్ళ స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువ ఉంది అంటే పిల్లలు చదవడానికి వారికి కష్టంగా ఉంటుంది అన్నమాట. షార్ట్ అండ్ సింపుల్ సెంటెన్సెస్, సెంటెన్సెస్ షుడ్ బి సింపుల్ అండ్ షార్ట్. అట్లాగే పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా చిన్నగా ఉండేటువంటి వాక్యాల ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. కరెక్ట్ స్పెల్లింగ్స్, ద స్పెల్లింగ్ షుడ్ బి కరెక్ట్. అట్లాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాంగ్ రాస్తే అవి మళ్ళీ రాసి వారు తప్పులు చేస్తారన్నమాట. సో కరెక్ట్ పంక్చుయేషన్, షుడ్ బి పంక్చుయేటెడ్ కరెక్ట్లీ. అట్లాగే పంక్చుయేషన్ మార్క్స్ అనేటువంటివి కరెక్ట్గా పెట్టాలన్నమాట. సో ఫుల్ స్టాప్ అని, కామా అని, తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అని, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం క్వశ్చన్ మార్క్స్ అని కరెక్ట్గా పెట్టాలన్నమాట. సో గ్రామాటికల్లీ కరెక్ట్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ యూజ్ షుడ్ బి గ్రామాటికల్లీ కరెక్ట్. అట్లాగే గ్రామర్ పరంగా మనం చక్కగా మాట్లాడుతున్నామా లేదా, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుందా, ఏ టెన్స్లో మాట్లాడుతున్నాము, కరెక్ట్గా కామాకి ఫుల్ స్టాప్కి దగ్గర ఆపుతున్నామా, ఓకే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మరి దాని హై టోన్లో మనం మాట్లాడుతున్నామా. సో ఇవన్నీ కూడా చూడాలన్నమాట. తర్వాత ప్రాపర్ యూజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ షుడ్ బి యూజ్ ప్రాపర్లీ అండ్ సూటబుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ వేర్ ఎవర్ నెసరీ. సో టెక్నికల్గా ఉపయోగపడేటువంటి పదాలను ఊరికే అన్నెసరీగా వాడకుండా అవసరమైన చోటే సరిగా వాడుతున్నామా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత విజువల్ కమ్యూనికేషన్, ఓకే సో అందరికీ కనిపించేటువంటి విధంగా చూపిస్తూ మనం చెప్తున్నామా లేదా అనేటువంటిది. తర్వాత